చాలా బలంగా ఉంది అని అన్న విషయం. సో ఈరోజు థ్యాంక్స్ మీట్ జరుగుతుంది, అదే నిర్వహిస్తున్నారు ఇక్కడ. సో శ్రీ అల్లు అరవింద్ గారి సమర్పణలో యువి క్రియేషన్స్ అండ్ జీఏ టూ కాంబినేషన్లో బన్నీ వాసు గారు నిర్మాతగా, మారుతి గారు దర్శకత్వంలో, సాయి తేజ్ రాశి ఖన్నా హీరో హీరోయిన్లుగా, అలాగే సత్యరాజ్ గారు రావు రమేష్ గారు కీలక పాత్రలో ఈ నెల 20వ తారీఖున రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ టాక్ని అందుకుంటున్న మూవీ ఏ ప్రతిరోజు పండగ. సో ఈ సినిమాని ప్రతిరోజు పండగలా నిర్వహిస్తున్నారు. సో ఇప్పుడే వచ్చేసిన సుకుమార్ గారికి కూడా హార్టీ వెల్కమ్. సో ఈ సినిమాని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అలాగే కాస్ట్ అండ్ క్రూకి కూడా కంగ్రాచ్యులేషన్స్ ఫర్ హ్యూజ్ సక్సెస్. సో ఈరోజు మనం ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం, అలాగే సుకుమార్ గారు కూడా విచ్చేశారు, అలాగే చాలామంది ఇక్కడ కంగ్రాచులేట్ చేయడానికి ఉన్నారు. ఆల్ రైట్. సో ఈరోజు ఈ సినిమా మొదటి రోజునే 8 కోట్లు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లని సొంతం చేసుకుంది, అలాగే 2వ రోజు 15 కోట్లు వసూలు చేసి కలెక్షన్స్ మాత్రమే కాకుండా థియేటర్లను కూడా పెంచుకుంటూ పోతుంది. సో ఈరోజు మనం కొన్ని కాంబినేషన్స్ గురించి మాట్లాడుకోవాలి సినిమా గురించి, అలాగే వీళ్ళు స్పీచ్ ఇచ్చే కన్నా ముందర కూడా మనం ఈ కాంబినేషన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే జీఏ టూ యువి క్రియేషన్స్ కలిసి నిర్వహించిన సినిమాల్లో ఇది 3వ సినిమా, ఇది సూపర్ హిట్ హ్యాట్రిక్ అని చెప్పొచ్చు. అలాగే సాయి తేజ్ అండ్ రాశి ఖన్నా నటించిన 2nd సినిమా ఇది వీళ్ళ కాంబినేషన్లో. ఫస్ట్ ఇది ఎంత సుప్రీం హిట్టో కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది, సుప్రీం సూపర్ హిట్ అది. సో అలాగే వాళ్ళ కాంబినేషన్లో వచ్చిన 2nd హిట్ సినిమా ఇది, అలాగే హ్యాట్రిక్ కూడా వీళ్ళ కాంబినేషన్లో రావాలని కోరుకుంటున్నాము. సో బిఫోర్ ఆల్ ఆఫ్ దాట్, నేను ఈ సినిమా 8:45కి చూశానన్నమాట. సో మార్నింగ్ ఫస్ట్ షో చూసినప్పుడు ఆ హంగామాకి సగం డైలాగ్స్ వినిపించకుండా చేశారు ఎవరు నాకు థియేటర్లో, అసలు ఏమీ వినిపించలేదు. ఎస్పెషలీ రావు రమేష్ గారు ఉన్నప్పుడు అండ్ ఆ కామెడీ ఎక్కడైతే ఆ డైనింగ్ టేబుల్ కామెడీ సీన్ ఏదైనా అవ్వనియండి, అసలు నాకు ఏం వినిపించలేదు థియేటర్లో, మొత్తం అందరూ హంగామా చేసేశారు. సో ఈ హంగామా చాలామంది 8:45కి మిస్ అయ్యి ఉంటారు కదా. సో ఆ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అనేది ఎలా ఉందో మీకు ఒకసారి చూపించాలి అని నేను అనుకుంటున్నాను. సో లెట్ సీ హౌ ద రెస్పాన్స్ ఈస్. పండగే చాలా బాగుంది కదా. ఇంకొక మాటలో చెప్పాలంటే ఫ్యామిలీ వాల్యూస్ ని, బాండింగ్ ని ఎంత బాగా చూపించారు మూవీలో. ఏంజల్ ఆర్నా భాషలో చెప్పాలంటే కళ్ళకు కట్టినట్టు టిక్ టాక్ లో చూపించినట్టు చూపించారని చెప్పొచ్చు అనుకుంటా. సో ఈరోజు అలాగే ఈ మూవీలో మంచి మంచి పాత్రలు పోషించినటువంటి భద్రం గారు ఎక్కడున్నారు, అసలు ఎంత న్యూలీ మ్యారీడ్ కూడా ఇలా ఉంటారని నాకు తెలియదు సినిమా చూసే వరకు. చాలా బ్యూటిఫుల్గా చూపించారు. అలాగే రాజ్యలక్ష్మి గారిని కూడా నేను స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను, అలాగే శ్రీకాంత్ గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. సో మీ మాటల్లో చెప్పండి ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్. అందరికీ నమస్తే అండి. ఎప్పుడు నవ్వే హీరో ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే కామెడీ పుట్టించగల దర్శకుడు కలిస్తేనే పండగ. ఒక గీత ఆర్టిస్టు యువి క్రియేషన్ కలిస్తే పండగ. పండగ అంటే సంక్రాంతి పండగ, రంజాన్, క్రిస్మస్, కానీ ఇప్పుడు కొత్త పండుగ వచ్చింది, అదే నవ్వుల పండగ. ఓకే సార్, ఓకే. ఇది మారుతి సార్ మా భలే భలే దర్శకుడు, నా దర్శక మహానుభావుడు, పండగ లాంటి దర్శకుడు మారుతి సార్. ఇది 3వ హ్యాట్రిక్ సార్ ఇది. చాలా చాలా థ్యాంక్స్ సార్. భలే భలే మగాడివేలో ముగ్గు చెప్పించారు, మహానుభావుల్లో ఒక నూనె డబ్బా ఇచ్చారు. మహానుభావుడికి వెళ్ళి నుంచుంటే దీంట్లో డైలాగులు ఉండవు అన్నారు, అలా నుంచున్నా కానీ పెళ్ళ ఉంటుంది అన్నారు. సో నాకు ఈ సినిమాతో పెళ్ళాలు ఇచ్చారు సార్, చాలా చాలా సంతోషం సార్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సార్. ఇప్పటివరకు రావు రమేష్ గారు విలనిజం చూసి భయపడ్డాం, ఆయన ఎమోషన్ చూసి కంటతడి పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి, కానీ నవ్వుతో కడుపుబ్బ నవ్వించి కంటతడి పెట్టించడం మాత్రం ఈ సినిమాతో చూసాను సార్. సార్
అవసరం సార్. ఒక పాత్రలు సచ్చిదాస్ సార్, మొత్తం మాకు షూటింగ్ చేస్తూనే ఉన్నాం కానీ షూటింగ్లో మా సార్ ఎప్పుడు మా హీరో గారు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. ఆయన ఆయన ఎప్పుడు చూసినా సరే, ఎటువంటి ఫ్రేమ్ పెట్టినా సరే, స్టిల్ ఫోటోగ్రాఫర్ ఎప్పుడు ఫోటోలు తీసినా ఆ నవ్వుతూనే ఉంటారు ఆయన. సార్ మీతో వర్క్ చేయడం చాలా చాలా ఆనందం సార్. మా అందాల రాశి అందరికీ, మా టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నా సార్. ఇదే ఇలాగ నెక్స్ట్ టైం కూడా చూడండి సార్. సార్ సుకుమార్ సార్, మొన్నే మాట్లాడితే చిత్తూరు యాస అన్నారు సార్, అందుకే చిత్తూరు యాస కూడా ప్రాక్టీస్ చేసి మీకు వీడియో చేసి పంపిస్తాను సార్, తప్పకుండా సార్. పడుచూరి సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ సార్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. నేను ఇప్పటివరకు ఒక యాక్టర్గా మాట్లాడా, ఒక డాక్టర్గా చెప్తున్నా, ఈ సినిమా చూడండి, మీ ఆయుష్ పెంచుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ మేడం. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు పండగే. ఈ పండగలో నేను ఎక్కువ రోజులు పాలు పంచుకోలేకపోయాను. మా డైరెక్టర్ గారిని అడిగాను, సార్ నేను చాలా ఎక్కువ రోజులు వర్క్ చేయట్లేదు, ఇంతమంది పండగలు చేసుకుంటున్నారు, దీంట్లో పాటు నేను ఎక్కువ రోజులు అంటే, మీరు ఈ సినిమాలో కొద్ది రోజులు యాడ్ చేస్తారు కానీ సినిమా మొత్తం మీరు ఉంటారు అని చెప్పారు మారుతి గారు. అలాగే సాయి దర్శకత్వం గారితో ఫస్ట్ టైం యాడ్ చేస్తున్నాను. అఫ్కోర్స్ మారుతి గారితో ఇది సెకండ్ సినిమా, రెండోది కూడా సూపర్ హిట్ సినిమా, మూడో సినిమా చేస్తాము, అది హ్యాట్రిక్ అవుతుంది అని అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతకుముందు బలబలే మగాడికి చేశాను, బనివాసు గారు యువి క్రియేషన్ వీళ్ళతోటి కలిసి ఇది మీ రెండో సినిమా. మారుతి గారిని మీ అందరి ముందు అడుగుతున్నాను సార్, నెక్స్ట్ ఫీచర్ నాకు త్రూ అవుట్ క్యారీస్తాను ప్రామిస్ చేశారు. మీతో కలిసి నేను ఫుల్గా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేయాలి అందరితో కలిసి, ఎందుకంటే నేను చాలా మిస్ అయిపోయాను వీళ్ళందరితో, అసలు కాంబినేషన్ చేయనే లేదు సాయి దాని తెచ్చబడతాను అందరితో ఈసారి చేయాలని. అలాగే రావు రమేష్ గారి గురించి చెప్పక్కర్లేదు, ఈ సినిమాలో చాలా చాలా బాగా చేశారని అందరూ చెప్తున్నారు. ఇవాళ నేను వెళ్ళి చూస్తాను సార్ సినిమా, ఇవాళ సాయంత్రం వెళ్ళి చూస్తున్నాను, చూసిన తర్వాత మళ్ళీ మీకు మేము ఫోన్ చేసి చెప్తాను సార్. ఆల్ ది బెస్ట్ సార్, కంగ్రాచులేషన్స్ అందరికీ, నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి. 2-3 మినిట్స్ ఎక్స్ట్రా తీసుకుంటాను సార్. ఇక్కడ విజ్ చేసిన పెద్దలందరికీ నమస్కారం. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది అంటారండి, దానికి నిదర్శనం మా హీరో గారు. ఇట్స్ ఎ గుడ్ బ్లోక్ అండ్ విషింగ్ యూ లాట్ ఆఫ్ సక్సెస్ సార్. ఒక 50-60-100 ఫిల్మ్స్ చేయాలి సార్ మీరు. ఇంకా గుడ్ గాయ్. ఏప్రిల్ నెలలో నాకు ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదండి, 46 అసలు అవకాశాలు రావు, ప్యాకప్ అనుకున్నాను. ఏప్రిల్ 24 మారుతి గారు పిలిచి ఇంత పెద్ద వేషం ఇచ్చారు, ఎందుకు ఇచ్చారో ఆయనకే తెలియాలి. నాకు అవకాశం రావట్లేదు, చలనచిత్ర పరిశ్రమ నన్ను తొక్కేస్తుంది అనుకున్న మూర్ఖుడిని నేను. నా స్థాయిని పెంచుకోవాలి, నేను ఒక గొప్ప నటుడు అవ్వాలి అన్న ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్కడికే అవకాశం వస్తుంది అనేటువంటిది ఇట్లాంటి గొప్ప బ్యానర్స్ ప్రూవ్ చేసే విషయం అండి. గీతా ఆర్ట్స్ బ్యానర్కి కృతజ్ఞుడిని. మారుతి సార్, ఐ కెన్ నెవర్ ఫర్గెట్ యూ, ఐ కెన్ నెవర్ ఫర్గివ్ యూ. ఇంకా చాలా అవకాశాలు ఇవ్వాలి సార్, చాలా నేర్చుకుంటాను, కష్టపడతాను. రాశి ఖన్న గారు రెడ్ బుల్ టైర్డ్ అయిపోతే రాశి ఖన్నా చూస్తుందేమో అనిపిస్తుంది. ఆల్వేజ్ ఎనర్జెటిక్ అండ్ బ్యూటిఫుల్ అండ్ గార్జియస్, ఫ్యాంటాస్టిక్ జాబ్. అందరూ సినిమాలో మారుతి గారు రాజమండ్రిలో ఉన్నప్పుడు ఆయన గారికి పన్ను తీస్తారండి, టూత్ ఎక్స్ట్రాక్షన్ జరిగింది, ఖర్చీఫ్ ఇలా కట్టేసుకొని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, ఈయన గారు ఒక్కరే పని చేస్తున్నారండి. ది నాన్ స్టాప్ హార్డ్ వర్కింగ్ బాప్ ఆఫ్ ఆల్. సో ఒక వ్యక్తి ఎందుకు అంత పెద్ద పొడింగి అని చెప్పి అర్థం కావడానికి కొంచెం టైం పట్టిందండి, కానీ ఈ సినిమాలో మా రావు రమేష్ గారిని చూసి తెలిసిపోయిందండి. హీఈస్ జస్ట్ టూ గుడ్. సాష్టాంగ నమస్కారాలు. ఇట్లా అందరికీ అవకాశాలు ఇచ్చే గొప్ప దర్శకులు, గొప్ప నిర్మాతలు ఉండాలి, అందరికీ అవకాశం రావాలి, అందరి పేరు రావాలి. కుంభవర్షంగా డబ్బులు కురవాలి మా ప్రొడ్యూసర్లకి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు, భద్రం గారు, అలాగే రాజలక్ష్మి గారు. సో ఇప్పుడు కరెక్ట్ మూవీ వెడ్డింగ్ సీజన్లో ఇలా రిలీజ్ అవ్వడం, అలాగే ఆ ఓబావా సాంగ్ ప్రతి సంగీత్లో ప్రే అవుతుంది, అసలు మొత్తం ఎక్కడ చూసినా ఈ పాటలే వినిపిస్తున్నాయి. సో కంగ్రాచులేషన్స్, ఇది మ్యూజికల్ హిట్ కూడా, అలాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్లస్ మ్యూజికల్ హిట్, ఇంత అమేజింగ్ మ్యూజిక్ అందించిన తమన్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు ఒక సాంగ్ ప్రోమో చూసేద్దాం.